ఆయన కాంగ్రెస్ కు నమ్మిరవంటు గాంధీ కుటుంబానికి సన్నిహితుడు తండ్రి తాతల కాలం నుంచి పార్టీతో అనుబంధం ఉన్న వ్యక్తి అదే పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పారు పైగా విరోధ పార్టీ నేతలతో మంతనాలు సాగించారు అంతే ఆయనపై సస్పెన్షన్ వేటపడింది అసలు ఆయన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటానికి కారణం ఏంటి జంప్ జిలానీగా మారతారా మారితే ఏ హామీతో మరో పార్టీలోకి అడుగులు వేసే అవకాశం ఉంది తెలంగాణకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటపట్టడం కలకలం రేపింది కొద్ది రోజుల క్రితం తెలంగాణ బీజేపీ నేతలతో కలిసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కావడం తర్వాత కాంగ్రెస్ పార్టీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపైన సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది కొంతకాలంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ క్యాన్సర్తో బాధపడుతోందని ఆ రోగం ఇప్పట్లో నయమయ్యే అవకాశం లేదని వ్యాఖ్యానించడం విశేషం అసలు ఆయన కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడతారని ఎవ్వరూ ఊహించి ఉండరు మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కుమారుడైన శశిధర్ రెడ్డి కమలం పార్టీ వైపు అడుగులు వేసేందుకు రెడీ అవుతున్నారు ఆయనకు 67 సంవత్సరాలు అంటే దాదాపు 7-10 వయసులో ఆయన పార్టీ మారబోతున్నారు ఇటీవల మర్రి శశిధర్ రెడ్డి పీసీసీ చీఫ్ రేవంత్ తీరుపై బహిరంగ విమర్శలు చేశారు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కూడా దూరంగానే ఉన్నారు కాంగ్రెస్లో ఉండి యువనేతలకు మార్గదర్శనం చేయాల్సిన పరిస్థితుల్లో బీజేపీలోకి వెళ్ళి ఆయన ఏం చేస్తారన్న ప్రశ్నలు వినపడుతున్నాయి శశిధర్ రెడ్డి తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చి 1992లో సనత్నగర్ నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు 2009లో ఆయన చివరిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆ తర్వాత ఆయనను గెలుపు పిలుపు పలకరించలేదు చెన్నారెడ్డి తనయుడిగా పార్టీలో ఆయనకు ప్రత్యేక గౌరవం ఉంది అందుకే ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం కేంద్రంలో కేబినెట్ హోదా ఉన్న పదవిని కేటాయించింది 2004లో ఎన్డీఆర్ఎఫ్ చైర్మన్గా నియమించగా 10 ఏళ్ల పాటు ఆ పదవిలో శశిధర్ రెడ్డి కొనసాగారు అలాంటి శశిధర్ రెడ్డి గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు ఆ అసమ్మతే ఆయన్ను పార్టీకి వ్యతిరేకంగా మార్చింది 7 పదులు దాటితే బీజేపీలో ఎలాంటి పదవులు ఉండవు అయినా ఆయన కమలం గూటికి చేరాలని డిసైడ్ అయ్యారంటే ఏదో హామీ ఇచ్చి ఉంటారనే ప్రచారం జరుగుతోంది గవర్నర్ పదవి ఇస్తామన్న హామీతోనే అటుగా అడుగులు వేస్తున్నారనే టాక్ ఉంది తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ను వీడాల్సి వస్తోందని తనతో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు పార్టీని వీడతారని శశిధర్ రెడ్డి చెప్పడంతో వారెవరన్న ఆసక్తి నెలకొంది